హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్ జనవరి పన్నెండుకి రిలీజ్ అన్నారు కానీ సైందవ్ గుంటూరు కారం అప్పుడే రాబోతున్నాయి కాబట్టి కొత్త కష్టాలు తప్పవు అసలే ఈ సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో హనుమాన్ కి థియేటర్ కష్టాలు తప్పవన్నారు తీరా చూస్తే నైజాం లో హనుమాన్ మూవీ రైట్స్ ఏకంగా ఏడు కోట్లు అమ్ముడుపోయాయి ఇది రికార్డ్ దీంతో ఇది మరో కాంతరా అనేస్తున్నారు నిజమేనా టేక్ లుక్ హనుమాన్ మూవీ తెలంగాణ రైట్స్ ఏడున్నర కోట్లంటే అంతా షాక్ అయ్యారు ఎందుకంటే ఈ మూవీ మొత్తం బడ్జెట్ పన్నెండు కోట్లు ఏదో టీజర్ పేలింది కాబట్టి దీన్ని పాన్ ఇండియా మూవీగా మార్చాలని మరో ఎనిమిది కోట్లు పెట్టి గ్రాఫిక్స్ క్వాలిటీ పెంచారు ఫైనల్ గా ఇరవై కోట్లతో తీశారు అలాంటిది ఈ మూవీకి నైజాం రైట్స్ ఏడున్నర కోట్లు అంటే అది సెన్సేషనే అదే ఇప్పుడు జరిగింది ఆంధ్ర రైట్స్ తో పాటు మిగతా సదర్న్ స్టేట్స్ రైట్స్ కలుపుకుని కనీసం ముప్పై ఐదు కోట్లు కన్ఫర్మ్ అయ్యాయని అనుకోవాలి ఆల్రెడీ హనుమాన్ మూవీ అన్ని భాషల శాటిలైట్ డిజిటల్ రైట్స్ నూట పది కోట్లు పలికాయన్న వార్త సెన్సేషన్ అవుతోంది ఇలాంటి టైంలో థియేటికల్ రైట్స్ కూడా సౌత్ వరకే ముప్పై ఐదు కోట్లు అంటే నార్త్ రైట్స్ కనీసం నలభై కోట్లైనా ఉండొచ్చని అంటున్నారు అదే జరిగితే ఈ మూవీ అన్ని రకాలుగా రెండు వందల కోట్లు రాబట్టే అవకాశం ఉంది అదే జరిగితే ఇరవై కోట్ల పెట్టుబడి రెండు వందల కోట్ల రాబడిగా మారితే పది రెట్ల బిజినెస్ జరిగినట్లే అందుకే ఇది మరో కాంటారా మరో కార్తికేయ టూ అని ఇస్తున్నారు ఈ సినిమా రిలీజ్ కి ముందే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అదే విడుదలై హిట్ టాక్ తెస్తే ఐదు వందల కోట్ల సినిమాగా మారే ఛాన్సు ఉంది